మనిషి ఎలా ఉండాలో ఏం గ్రహించాలో ఏం గ్రహించకూడదు ఎంత చమత్కారంగా మన ఇళ్లల్లో ఉండే వస్తువుల్ని వాడుకుని చెబుతున్నారో గమనించండి సంస్కృతం విసృజ్య సూర్పవద్ సజ్జనాహ విసృజ్య దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాహ దోషగ్రాగి గుణత్యాగి చాలని వచర్జనక దోషగ్రాహి గుణత్యాగి చాలనీ వ చదుర్జనక ఇప్పుడు కనపడడం లేదు కానీ పూర్వం ఇంట్లో ఈ రెండు ఖచ్చితంగా ఉండేవండి ఒకటి చాట రెండు జల్లెడ ఇప్పుడు జల్లెడ దాదాపుగా కనపడడం లేదు ఏదైనా ఎనప వచ్చి ఉంటాయి బహుశా కొన్నింటికి అవి కూడా చిన్న చిన్నవి ఏమి చేతులకు ఏమి శ్రమేం లేదు జల్లెడ ఖచ్చితంగా ఉండేది చాట బియ్యం చెరిగే చాట ఈ దుమ్ము ఎత్తే చాట కాదు అవి ఇప్పుడు ఉన్నాయి అందుకే పూర్వం మన సంప్రదాయాల్లో మామూలుగా ఓ మాట చాటా చీపురు ఒక చోట పెట్టకూడదమ్మా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పేవారు ఏం చాటా చీపురు ఓ చోట పెట్టకూడదు ఇప్పుడు మనం ఇప్పుడు మనం అనుకుంటాం ఇదేమిటిది ఊడిచి చీపురుతో ఊడుస్తాం ఆ చీపురుతో చాటలోకి దుమ్మెత్తుతాం చాటతో బయట పారబోస్తాం దాన్ని ఓ చోట పెట్టకపోతే ఆ చాట దుమ్మె చీపురు దుమ్మె ఉంటున్నారు రెండు ఓ చోట పెట్టకపోతే విడిగా ఎలా పెడతాం అని కొంతమంది తెలియక చాటా చీపురు ఓ చోట ఉండకూడదు చాట ఈ మూల చీపురు ఆ మూలా పెడతారు అది చేదొస్తాం విషయం అర్థం కాల చేట చీపురు ఓ చోట ఉండకూడదంటే అర్థం ఏమిటంటే బియ్యం జరిగే చేట ఇల్లు ఊడిచే చీపురు ఓ చోట ఉండకూడదు చీపురుతోటి పూర్వమైనా ఇప్పుడైనా ఇల్లే ఊడుస్తున్నాం వేరే పనులు ఏం లేవు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని కొట్టడానికి ఏమైనా ఉపయోగించారేమో అది వేరే విషయం కానీ ఆ భర్త అదృష్టాన్ని బట్టి అంతకంటే చీపురికి పనే లేదు వేరే దుమ్ము ఊడడమే చీపురు అప్పుడు అంతే ఇప్పుడు అంతే కాలం ఎంత మారినా అంతేదో కొండ చీపురో బండ చీపురో ఏదో వచ్చింది పోనీ కరెంటు చీపురు ఏదైనా ఒకటి దానికి వేరే పని లేదు కానీ చాట బియ్యం చెరిగే చాట ఈవేళ అసలు కనపడదు మీకు ఇళ్ళలో బియ్యం ఏమన్నా జరిగితే కదా మొత్తం అంతా ఓ పట్టు రెండు పట్టు మూడు పట్టు పట్టాల్సిన పట్లనే వాళ్ళు పట్టేసి చుట్టూ తవుడు తుక్కు దూకర మనకి ఇచ్చారు ఇక బియ్యం తిన్నా ఒకటే మారేసినా ఒకటే అందుకే ఎప్పుడు ఒక పట్టు పట్టిన బియ్యమే తీసుకోవాలి మరి ధాన్యం మనం తినలేం మరీ కష్టం కాబట్టి ఒక పట్టు పడితే చాలు ఇంకా దాని పట్టు మీద పట్టు భీమ దుర్యోధనలా గదా యుద్ధంలో పట్టు పట్టేసి ఇక తర్వాత ఉంటే ఇంకేముంది ఇక భీముడు దుర్యోధనంలా ఉండం మనం మధ్యలో గదలా తయారవుతాం పిండి పిండి అయిపోయి అదే వదుతోంది కానీ బియ్యం అలాగే తీసుకొచ్చేవారు ఒక మిల్లు మిల్లులో ఆడ పూర్వం అసలు మామూలుగా పూర్వం అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు దంచేవాళ్ళు అప్పుడు ఆరోగ్యాలు చాలా బాగుండేవి మనుషులు అందంగా కూడా ఉండేవారు మంచి బలంగా ఉండేవారు వాళ్ళు మొహమాట లేకుండా చెబుతున్న లైంగిక సౌఖ్యాలు కూడా బ్రహ్మాండంగా అనుభవించారు వాళ్ళు ఏ లోటు లేదు ఎనభై ఏళ్ళప్పుడు కూడా అనుభవించేవారు నేను శరీరంలో పటుత్వం ఉండేది ఇప్పుడు పన్నెండేళ్ళు కాకుండా దిగిపోతాడు రంగంలోకి ఈ ఇరవై ఏళ్ళకి రిటైర్మెంటే ఇంకా మాట్లాడేది ఏం లేదు ఇంకా తోటకూర కాడే ఎందుకంటే తినే తిండి అలాగే ఉంది చేయడానికి పని లేదు మితి వాళ్ళు ఇంజనీరింగే పని ఎక్కడది ఆయన కష్టపడే పనులు ఏమైనా చేస్తే కదా ఈ చేటతోటి బియ్యం చెరిగేవారు మిల్లు మిల్లు ఉన్నప్పుడు కూడా ఒకవేళ దంచినా రేపు మిల్లు నుంచి వచ్చిన ఖచ్చితంగా బియ్యం చెరగకుండా ఉండడం ఎప్పుడూ మేము చూడాలి ఇళ్ళల్లో చేటలోకి తీసుకుని ఇలా చెరిగేవారు అప్పుడు కూడా ఏదో ఓ పాట ఓ పద్యం వీళ్ళు ఇల్లు బంగారంగా ఎప్పుడూ సాహిత్యమే దానికి ఆ లయకి తగినటువంటి నిన్నునే మరవను దే నారాయణ నిన్నునే ఏ మరవను నారాయణ అలా ఏదో అనేవారు ఆ ఊపికి ఆ సాహిత్యం సరిపోయింది అందుకే పని పాట అనే మాట వచ్చింది పని పాట పనికి తగిన పాట పని లేదు పాట లేదు అది పాటు కాదు పాట పని పాట లేకుండా తిరుగుతున్నాను అంటే అంటే పని ఉంటే పాట ఉంటుంది పని బట్టి దానికి తగిన లయ్యే పాట దంచితే దంచే పాట విసిరితే విసిరే పాట ఈ చాట పెట్టుకు విసిరేటప్పుడు ఏమవుతుంది సరిగ్గా చూడండి బియ్యం జరుగుతారు కదా బియ్యం జరిగిన చాట ఇల్లు ఊడ్చిన చీపురు ఓ మూట ఓ మూల పెట్టారు పెట్టే అవకాశం ఉంది అది వంటింట్లో ఉంటుంది చీపురు కూడా వంటింట్లో ఉంటుంది ఏదో మూల పెట్టేస్తే ముందు ఈ చీపురుకి క్రిములు అంటుకుని ఉంటాయి నేలంతా ఊడవడం వల్ల చూపురు మీద సామెత్య ఉందిగా పొడుపు కదా నేల నాకి మూల మూలకూర్చుంటుందని అదే చీపురు ఈ చీపురు మరి బియ్యం చెరిగే చేట దగ్గరికి చేర్చి పెట్టామనుకోండి ఈ క్రిములు దానికంటుకుంటాయి అక్కడి నుంచి అవి బియ్యంలోకి చేరతాయి అమ్మ మన నోట్లోకి చేరతాయి అందుకని బియ్యం చెరిగే చేట ఇల్లు ఉడిచే చూపురు ఓ చోట పెట్టకుండా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే అదో ఆరోగ్యం పాడైతే లక్ష్మీదేవి ఆసుపత్రికి ఎడుతుంది ఎక్కడికి వెళ్ళదు మన దగ్గర నుంచి డాక్టర్ గారు వారి వారింట్లో కూడా ఇలాగే ఉంటే వారి జేబులో ఇంకో చోట కడుతుంది ఏమిటి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెబుతారంటే లక్ష్మీదేవి ఓ స్త్రీ వచ్చి అక్కడ కూర్చుంది మొత్తం ఎదు అని అలా ఆలోచించకూడదు అనారోగ్యాలు పట్టుకుంటాయి రాకుండా ఆలోచనలు వస్తాయి అనవసరపు ఖర్చులు పెడతాం ఐశ్వర్యం పోతుంది అదే లక్ష్మీదేవి వెళ్ళిపోవడం అంటే అర్థం అందుకని చేటా చెబురు ఓ చోట అది అందుకని ఆ చేట గురించి చెబుతున్నాడు ఇక్కడ చేటలా ఉండాలంటే మనం విసృజ్య సూర్పవత్ దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాక చేట ఏం చేస్తుందంటే బియ్యం ఇలా జరిగినప్పుడు ఆ బరువుగా ఉండేటువంటి బియ్యపు గింజలు ఇలా వెనక్కు ఉండిపోతాయి పొల్లుగా ఉండేటువంటి తొక్కు ధాన్యపు తొక్కు బయటికి వెళ్ళిపోతాయి అలాగ సజ్జనుడైన వాడు ఎదుటి వాళ్లలో మంచి బరువైనటువంటి దాని అంటే ఉపయోగించే విషయాలు ఎదుటి వాళ్ళ నుంచి మనం గ్రహిద్దాం మిగిలింది బయట పారే ఎందుకంటే ఏ ఉపన్యాసం మీరు వినండి ఏ ప్రవచనం మీరు వినండి ఏ పురాణం వినండి ఏ క్యాసెట్ వినండి ఏ సినిమా చూడండి ఏ వ్యక్తితో కాసేపు మాట్లాడండి అన్నీ మనకు ఉపయోగపడే విషయాలే ఉండవు ఆయన ఏదో ఆయన ద్వారంలో ఆయన మాట్లాడతాడు ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది మనకు మనకు అన్ని మనకు మనం అనుకున్నట్టే ఉండాలంటే అలాగే మనం ఉంటున్నామా ఎదుటి వాళ్ళు ఉంటున్నట్టు ఒక మహాభక్త ఉపన్యాసంలో ఎప్పుడు అనేక విషయాలు వస్తాయి అందులో మనకు అవసరమైంది మనం తీసుకుందాం మిగిలింది వదిలేద్దాం అది ఒక ఇరవై నిమిషాల ప్రసంగంలో పది పదిహేను నిమిషాలు మనకు పది నిమిషాలు ఉపయోగపడే గొప్ప విషయం ఎందుకంటే ఆ చెప్పేయడానికి ఏదో ఆయన ప్రణాళిక ఆయన అందు అవి ఉపయోగపడే వాళ్ళు వేరే ఉన్నారు మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా ఎవరు వింటున్నారో ఎవరికి తెలియదుగా అందుకని ఆ గుణాలను తీసుకుని దోషాలను వదిలేదు దోషం అంటే దోషం అని కాదు పుల్లు మాట్లేదు మనకు అక్కలేదు ఏవో మధ్యలో ఏవో చెలోక్తులు ఏవో సరదాకి ఎవరు రావచ్చు సొంత విషయాలు వదిలేద్దాం మనకు కావాల్సినవి తీసుకుందాం ఉపయోగపడుతుంది అంటే బియ్యం తీసుకుని మరి పళ్ళు వదిలేట్లా అలాగే పొలు లేని బియ్యం అంటే చూస్తున్నాం కదా ప్యాకెట్లు కట్టి ఇస్తున్నారు ప్యాకెట్లే మిగిలే చివరికి బియ్యం అందులో ప్యాకెట్టే లోపలికి వెళ్ళాక కూడా ప్యాకెట్టే అదో పెద్ద కనికట్టు అంచేత మనం జాగ్రత్తగా చూసుకోవాలి శ్రోత అంటే శ్రోత కూడా బుర్ర పెట్టి ఆలోచించాలి కాస్త చెప్పింది ఏదో వినేసి ఇక అదే గొప్ప అనుకోవడం కాదు ఇది ఏమిటిది ఏ ఉద్దేశంతో చెప్పారు నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఉపయోగపడకపోతే వదిలేద్దాం ఇంకొకరి కోసం చెప్పుకుంటారు అంతే ఇలా చెప్పకూడదు అలా రాయకూడదు అని రచయితలని కవుల్ని నిర్ధారించకూడదు దానికి మనం సరిపో వారికి వంద ప్రయోజనాలు ఉంటాయి వంద ప్రణాళికలు ఉంటాయి మనకు కావాల్సింది మనం తీసుకోవడమే అంతగా పూర్తిగా ఉపయోగపడడం మానే వినడమే మానేయడమే గొడవలేదు అలాగే చేటలాగా సజ్జనుడైన వాడు ఎప్పుడు గుణాలు గ్రహిస్తాడు దోషాలు వదిలేస్తాడు బియ్యం చేటలో చివరికి లోపం మొదట్లో ఉండిపోతాయి ఈ పొల్లు ఆ పైన పొట్టు లాంటిది వెళ్ళిపోయి కానీ జల్లెడ విచిత్రంగా ప్రవర్తిస్తున్న శరిగె ఎందుకు భిన్నం గుణ గుణత్యాగి చాలనీ దుర్జన చాలని అంటే జల్లెడ ఎందుకంటే చాలని అంటే ఓపెన ఇలా జల్లె ఇలా 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 అంటాం కదా ఇలా ఎలా మీరు నిజంగా జల్లెడ పట్టుకుని ఇలా అని చూడండి అసలు ఈ పొట్ట తరిగిపోతున్న వెంటనే రుబ్బర దగ్గర కూర్చుని ఇలా రుబ్బితే పొట్ట తరక్క ఏమవుతుందండి ఇలా గుండ్రంగా తిరుగుతుంటే అందుకే పూర్వం ఆడవాళ్ళు ఎవరికి ఆ పొట్ట ఉండేది కాదు పొట్ట ఉండే ఎప్పుడు ఉండేదో మాకు తెలిసే తొమ్మిది నెలలు ఉండేది తర్వాత ఉండేది ఇప్పుడు అసలు ఎవరు ఎవరు ఏముంటది ఉంటుంది అన్నీ స్థూలకాయాలే మొలక కూర్చుంది మనకు వస్తాయి ఈ స్థూలకాయాలని ఏదైనా పని ఉంటేగా అయితే అసలు వండాల్సిన వంట కూడా మానేశారు పిజ్జా బర్గర్ డోర్ డెలివరీ మానేటారు వీళ్ళు ఇల్లు బంగారం గారు శుభ్రంగా కాళ్ళు చేపేయడం ఓ సోఫాలోకి కూర్చుని ఇంకో సోఫాలోకి చేపేయడం టీవీ దగ్గరికి వెళ్ళి నొక్కే పని లేకుండా రిమోట్ ఒకటి వచ్చింది మన ప్రాణానికి మొగుళ్ళు కూడా ఆ రిమోట్ తోటే పిల్లలు కూడా ఆ రిమో అందరికీ రిమోటే అసలు దగ్గర ఉండరు ఇప్పుడు అందరికీ రిమోట్ సెల్ ఫోన్ ఉంది కదా అమ్మకి ఏమైనా చెప్పాలంటే మెసేజ్ ఇస్తాడు వీళ్ళు లేవడక్కడి నీకు మెసేజ్ ఇచ్చానమో చూసుకో అమ్మకి మెసేజ్ ఇస్తావా లేదు చెప్పడండి అలా తయారైపోయారు ఎందుకంటే నాకు వాట్సాప్లో ఏదో వచ్చిందో మనం చూసుకుంటున్నా అందుకే నేను అన్నానికి ఆలస్యంగా వస్తానని నీకు చెప్పడం కోసం మెసేజ్ ఇచ్చా మెసేజా తల్లికి పక్క గదిలో ఉంది ఆవిడ హోంవర్క్ మెసేజ్ రూపంలో ఇవ్వడం ఉపాధ్యాయుడు బడిలో చెబితే అది ఎలా ఉంటుంది అది ఎంత అందంగా ఉంటుంది ఇది నేర్చుకోవాలి అందుకని జల్లెడ ఏం చేస్తున్నాడు చూడండి ఈ బియ్యం జరుగుతారు జల్లెడు తోటి రకరకాల పప్పులు చెరుకుతారు అప్పుడు ఆ మట్టిబిడ్డలు పైన ఉంటే అసలు బియ్యం అంతా కిందకు వచ్చేస్తాయి అదేం చేస్తుంది దోష దోషగ్రాహి గుణత్యాగి బియ్యం కిందకు వదిలేస్తుంది గుణత్యాగి బెడ్డల పైన ఉంచుతుంది దోష దోషగ్రాహి అలా ఉండకండి దోషాలు గ్రహించి గుణాలు వదిలేయకండి జల్లెడలాగా గుణాలు గ్రహించి దోషాలు వదిలేయండి చేటలాగా అంటే మన జీవితం బాగు చేసుకునేందుకు ఉదాహరణలన్నీ మన ఇంట్లో ఉన్నాయి వాటి నుంచే గ్రహించి చెప్పారు మీరు ఇదే ఉదాహరణలు ఆధునిక జీవితంలో కూడా దొరుకుతాయి ఈ చాటా జలుడా కాకపోయినా మనం వాడే కంప్యూటర్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు అన్నింటిలో కూడా దొరుకుతాయి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఉన్నాయండి అందులో అనేకం వస్తాయి మీరు చూసుకోండి ఏది ఉపయోగిస్తుందో అది అది చూడండి మిగిలినవన్నీ వదిలేయండి ఒక ఒక లైన్ ఒక నాలుగు పది ఒక రెండు రెండు మూడు పదాలు చదవగానే మనకు అది ఉపయోగించే సందేశం కాదు తెలుస్తుంది సం ఎస్ఎంఎస్ అంటారంటే అంటే సంక్షిప్త మధుర సందేశం లేదా సంక్షిప్త మృత్యు సందేశం ఏదైనా అవుతుంది రెండు పదాలు చదవగానే ఉపయోగిస్తూ లేదో తెలిసిపోతుంది అసలు కొంతమందిని వచ్చే ఫోటోలు సందేశాలు ఒకసారి వాళ్ళ నెంబర్ చూడగానే అర్థమైపోతుంది వీళ్ళ దగ్గరికి మనం చూడక్కల వదిలేస్తే అయిపోయి డిలీట్ కొట్టాయి దేశమంతా డిలీట్ మరి దాన్ని చదవడం ఎలా పంపుతున్నారో ఎలా అయిపోయిందో లోకం మనకి ఈ రక్తపోటు వస్తుంది లోకం మారు అసలు నా కాడికి అయితే సుఖమైన ప్రణాళిక అసలు ఆ వాటి జోలికే పోను నేను అసలు చూడండి చూడడం ఎవరు ఏం పంపని నేను చూడడం కేవలం ఫోన్ దాంట్లో ఉండే సందేశం అంతే అది కూడా ఆ సందేశాలు కూడా మనం జవాబు ఇవ్వాలా అక్కర్లేదా తేల్చుకోవచ్చు అన్నిటికీ సమాధానం చెప్పక్కర్ల అన్నిటికీ స్పందించవలసిన అవసరం కూడా లేదు వారు ఏదో ఇస్తారు అయిపోయిన సంతోషించు ఇంకా ప్రతీదీ చూసి ప్రతీదీ మనం ఏదో స్పందించాలి మొదలు పెడితే దానికి అర్థం లేదు ఇంకా సమయం అంతైనా సరిపోదు ప్రశంసలు ఉంటాయి విమర్శలు ఉంటాయి అనవసరమైన విషయాలు ఉంటాయి ఇంకా వారిని తిరిగి ఫోన్ చేసి కోప్పడం కూడా అనవసరం అంతగా సందేశాలు మనకు రాకూడదంటే దానికోటి ఉంటుంది నొక్కేది నొక్కితే ఇక రాదు అంతే గొడవలేదు ఇలా మన మనస్సు మనం నిగ్రహించుకోవాలి కానీ లోకమంతా మారాలంటే లోకం మూయ మూకుడు ఉండు జాషువా గారు చెప్పినట్టే అలాగా విసృజ్య దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనక దోషగ్రాకి గుణత్యాగీ చాలనీవచ దుర్జనక